నమస్కారం, బిగ్ హ్యాట్కి స్వాగతం. ఈరోజు మనం మామిడి తోట సాగుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఈరోజు విషయం ఏమనగా, మామిడికాయలకి మరియు పూతకు వచ్చే బూడి తెగులు, ఎండు లేక కాయకుళ్ళు తెగులు మరియు మామిడి దోమలు ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మామిడి దోమల గురించి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. పూత వచ్చాక దోమల ప్రభావం మామిడి చెట్లపైన ఎక్కువగా చూపిస్తుంది. ఈ దోమలు ఎక్కువగా పువ్వులు మరియు ఆకులు ఉన్న రసాన్ని పీల్చివేస్తుంది. ఇది మొత్తానికి మామిడి దిగుబడిని తగ్గిస్తుంది. మామిడి దోమలు నివారించడానికి కాన్ఫిడర్, టాటామిడా, అడ్మైర్ ఉపయోగించవచ్చు. తర్వాత ఎండు కాయకుళ్ళు తెగులు మరియు బూడి తెగులు గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధి తేమ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో వస్తుంది. ఇది మెత్తగా ఉన్న ప్రదేశాల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా ఆకులు మరియు పువ్వులపైన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తానికి దిగుబడిని తగ్గిస్తుంది. కాంటాక్ట్ ప్లస్ హెక్సాకాన్ వాడడం వల్ల ఎండు కాయకుళ్ళు తెగులు మరియు బూడి తెగులను నివారించవచ్చు. వ్యవసాయ నిపుణులతో మాట్లాడడానికి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్లేస్టోర్కి వెళ్ళి బిగ్ హార్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.